చలించేవన్నీ. ఏదేమైనా నిశ్చల స్థితిని చేరుతాయి. కానీ నిశ్చలంగా ఉన్నది శాశ్వతంగా ఉంటుంది. సృష్టిలోని ఏ చలనము శాశ్వతం కాదు. కొన్ని సుదీర్ఘకాలం కొనసాగచ్చేమో గాని, కానీ ఎన్నటికీ శాశ్వతం కాదు. కదిలేదంతా దానికదే ఆగి తీరుతుంది. కానీ నిశ్చలంగా ఉండేది ఎప్పటికీ ఉంటుంది. ఏదైతే ధ్యానమని ప్రచారంలో ఉందో, లేదా అలా అంటున్నారు, అది ప్రాథమికంగా నిశ్చలత్వం వైపు కదలడం. సృష్టికి మూలంగా అవడం. మీరు అలా అవడానికి కష్టపడాల్సి ఉంటుందని అర్థం కాదు. మీరు చొచ్చుకోపోవడం తెలుసుకుంటే అదే నిశ్చలత్వం దశగా కదలడం. అది మీరు చేసే ఒక పని కాదు. ఎందుకంటే చేయడం అంటే చలనం. నిశ్చలత అంటే చలన నుండి వెనక్కి పడిపోవడం లాంటిది. ఎందుకంటే ఆ నిశ్చలత్వం నుంచే చలనం పుట్టింది. నిశ్చలత కేంద్రమైతే చలనం అనేది ఉపరితలం. ఉపరితలంపై ఎన్నో రకాల చర్యలు, అనేక రకాల రంగులు. అనేక రకాల ప్రతిధ్వనులు ఉంటాయి. మెనీ కైండ్స్ ఆఫ్ కలర్స్, మెనీ కైండ్స్ ఆఫ్ రివర్బరెన్స్. నేను దానికి వ్యతిరేకం కాదు. జీవమని మీరు పిలిచేవన్నీ, జీవులుగా మీకు తెలిసినవన్నీ ఉపరితలంపై ప్రతిధ్వనులు. కానీ మీరు ఒక్కసారి నిశ్చలత్వాన్ని తెలుసుకుంటే గనుక, కావాలనుకుంటే మీరు పైపైనే ఆడవచ్చు. లేదంటే వెనక్కి పడిపోవచ్చు. మీకు మూలం తెలియకపోతే గనుక, నిశ్చలమైన మూలాన్ని మీరు ఎప్పుడు అనుభవించి ఉండకపోతే, ఎప్పటికీ ఒక విధమైన నిర్బంధ కదలికలో ఉండిపోతారు. నన్ను నమ్మండి. ప్రస్తుతం మీకు జీవితం ఎంత ఉత్తేజభరితంగా అనిపిస్తున్నా సరే, ఏదో రోజు మీరు అలసిపోతారు. అలసట వల్ల మీరు జీవితంలో వెనక్కి పడిపోకూడదని నేను ఆశిస్తున్నాను. పరిపూర్ణులవ్వడం వల్ల మీరు నిశ్చలత్వాన్ని పొందాలి. పక్వానికి రావడం వల్ల ఒక పండు చెట్టు నుండి రాలిపడాలి. అది అలసిపోయి పడిపోకూడదు. పండడం వల్ల తీయదనం వస్తుంది. పండడంతో పరిపక్వత వస్తుంది. దానివల్ల సరికొత్త సంభావ్యత ఏర్పడుతుంది. If you're tired and fall off, that's not the right way to fall off from life.
అందువల్ల ధ్యానం అనేది ఒక ఎంపిక కాదు. ధ్యానం అనేది మీ జీవితంలో ఒక వింత ప్రయత్నం కాదు. మీకు నిశ్చలంగా ఉండడం తెలియకపోతే మీరు ఒక రోగిగానే ఉంటారు, ఇంకో మార్గం లేదు. మీ రుగ్మతలకు మీరు రకరకాల పేర్లు పెట్టవచ్చు. మీకు తెలుసా, 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో క్షయవ్యాధితో ఉండడం ఒక ఫ్యాషన్గా ఉండేది. నిజంగానే అదేవిధంగా ఫ్యాషన్గా ఉండే అనేక రుగ్మతలు ఇప్పుడున్నాయి. అది ఎంతటి యాతనని కష్టాన్ని కలిగిస్తుందనేది విషయం కాదు, అయినా అది ఫ్యాషనే. అంతమాత్రాన అది సరైనదైపోదు. ఉన్న ఎంపిక ఏంటంటే మీరు నిశ్చలంగా ఉండడం నేర్చుకోవాలి, లేదా ఏదో రకమైన రుగ్మతతో ఉండాలి. ఒక మనిషి రుగ్మతకి కారణం కేవలం నిశ్చలంగా ఉండడం ఎలాగో తనకి తెలియకపోవడమే. అతనికి నిశ్చలంగా ఉండడం తెలిస్తే అతని శరీరం కుళ్ళిపోతున్నా సరే అతను రోగిగా ఉండడు. కాబట్టి ఇది మీరు దర్పంగా చేసుకునే ఎంపిక కాదు. ఒకరు తమ జీవాన్ని, దాని విధానాన్ని తగినంత దగ్గరగా చూస్తే దానిలో లోతుగా చొచ్చుకుపోవడం అనేది సహజ ప్రక్రియ అవుతుంది. దాని మూలాన్ని స్పృశించడం ఒక విజయం. వైఫల్యం అనేది జీవానికి ప్రమాణమైతే, వైఫల్యం అనేది ఫ్యాషన్ అయితే, ర్యాంప్ పై నడవడం మంచిది కాదు, దానికి విలువ లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా, ఒక చెట్టు చీమ కూడా తన జీవితంలో విజయవంతం కావాలని ప్రయత్నిస్తుంది. విజయం పట్ల దానికంటూ ఉన్న అవగాహనది. వైఫల్యం కోసం చూసే మనిషి ఎవరు ఉండరు. ఒకరు తన పరిపూర్ణమైన సామర్థ్యాన్ని కనుగొన్నప్పుడు మాత్రమే విజయవంతమవుతారు. మీరు ధ్యానమగ్నులు కావకుండా అది ఎప్పటికీ సాధ్యం కాదు. నేను ధ్యానం అన్నప్పుడు విధిగా నేను శిక్షణతో, సూచనలతో కూడిన ధ్యాన ప్రక్రియ గురించి చెప్పడం లేదు. Instructed meditation process. కానీ మీరు ధ్యానమగ్నులు కావాలి, లేదంటే మీరు ఈ ఉనికి స్వభావాన్ని ఎన్నటికీ తెలుసుకోలేరు. మీరు ఎవరు అనే స్వభావాన్ని మీరు తెలుసుకోకపోతే గనుక దాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడం అన్న ప్రశ్నే తలెత్తదు.